స్థానికంగా ఉన్నది, భూమి ఎంత తీసుకున్నారు ఇవాళ ఇక్కడ దగ్గర దగ్గర లేదంటే సరౌండింగ్ కొమరగిరి, ఉప్పాడ, అమీనాబాద్, మూలపేట ఇవన్నీ కలిసి దగ్గర దగ్గర 2000 మంది ఉంటారు. ఇంకా పక్కనున్న పక్కకి వేవర్స్ నెంబర్ వస్తారు. మేమేమన్నామంటే 13,000 సైట్లు కాకినాడ తీసుకున్నాం. అప్పుడు కూడా మేము ధర్నాలు చేసాం, కలెక్టర్ గారి దగ్గరికి వెళ్ళాం, రెఫరెన్స్ ఇచ్చాం, పని అవ్వలేదు. ఇందులో ఇప్పుడు మిగిలిన కనీసం 4,000 అన్నా మాకు ఇమ్మని అడుగుతాం. 4,000 ప్రమాదంలో సముద్ర ప్రాంతాల నుంచి కొట్టుకుపోయిన మత్స్యకారులకు స్థానికుల్లో ఇళ్లస్థలాలు ఏమైనా ఇస్తారు? ఈ రోజు వరకు కూడా కాకినాడలో పైన టౌన్ అంటే సముద్రం దగ్గర ఉంటుంది సార్, అక్కడ ఇళ్లస్థలాలు అవసరం లేని వాళ్ళు కూడా ఇక్కడ వచ్చే తప్ప మా ఆవేదన ఎవరు అర్థం చేసుకోలేదు సార్. తహసీల్దార్ని అదే ఇద్దరు మాట్లాడుతున్నారు. మంత్రిగా ఉన్నప్పుడు కొమరగిరి దగ్గర ఉన్న ఎస్సీ గడ్డ ల్యాండ్ని 80 ఎకరాలు డీనోటిఫికేషన్ చేసి మత్స్యకారులకు ఇమ్మనమని ఆ రోజు ఫైల్ మూవ్ చేయడం జరిగింది. ప్రభుత్వం పోయింది. జగన్మోహన్ రెడ్డి వచ్చాక కాకినాడ ఎమ్మెల్యే చంద్రశేఖర్ రెడ్డి 350 ఎకరాలు మా పిఠాపురం రైతుల భూములు మరి ఫోర్స్ చేసి ఎక్విజిషన్ చేసి 13,000 మందికి పట్టాలు ఇచ్చారు. 13,000 మందిలో ఇల్లులు కట్టిన వాళ్ళు ఎవరంటే 300-400 మంది. మిగిలిన స్థలాలన్నీ కూడా ఖాళీగా ఉన్నాయి. అక్కడ ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు భూసేకరణ పట్టాలకు ఏం చేశారో రాష్ట్ర వ్యాప్తంగా ఇంటెలిజెన్స్కి ఆర్డర్స్ ఇచ్చారు ఎంక్వైరీ చేయమని. అందులో కూడా కొమరగిరి లేఅవుట్ ఒకటి ఎంక్వైరీ చేయాలి. అక్కడ జరిగిన అవినీతి కొమరగిరి లేఅవుట్లో రైతుల దగ్గర నుంచి దోచుకున్న డబ్బుని వీటిలన్నింటినీ కూడా అదేవిధంగా మట్టి ఫిల్లింగ్ చేసిన అప్పుడు ఇన్వాల్వ్ అయిన ఎమ్మెల్యేలు కాకినాడ ఎమ్మెల్యేతో పాటు ఇంకా ఉన్నారు మీ ఇన్వాల్వ్ అయిన ఎమ్మెల్యేలు, వాళ్ళందరి మీద కూడా దర్యాప్తు చేయాలి. ఇది కోట్ల కుంభకోణం కొమరగిరి లేఅవుట్. దూరంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారు కాకినాడ సంబంధించిన వాళ్ళకి లబ్ధిదారులకు ఇచ్చారు. మేమేమంటున్నామంటే ఆ రోజు కూడా కలెక్టర్ దగ్గర పోరాడాం, ధర్నాలు చేసాం. మా నియోజకవర్గం భూములు స్థానికులకి కొమరగిరి, ఉప్పాడ, అమీనాబాదు, మూలపేట, కొత్తపల్లికి సంబంధించిన 3-4 వేల మంది ఉన్న లబ్ధిదారులందరికి కూడా పట్టాలు ఇవ్వాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. ఇచ్చి తీరాలి భూములు. మా రైతులు భూములు లేఅవుట్ వేసింది మా పిఠాపురంలో వేశారు, మేము అడిగింది స్థానికులకు అడుగుతున్నాం అని చేత ఇవన్నీ కూడా పవన్ కళ్యాణ్ గారికి కూడా ఉత్తరం ద్వారా నేను తెలియజేశాను. పవన్ కళ్యాణ్ గారు కూడా దీని మీద స్పందించి వెంటనే చర్యలు తీసుకుంటారు, ఆయనకు కూడా చెప్పాం. అలాగే చంద్రబాబు నాయుడు గారి దృష్టిలో కూడా పెడతాం. ఏది ఏమైనా దాని మీద ఎంక్వైరీ చేసి ఎంక్వైరీలో జరిగిన అవినీతిని బయటికి తీసి, రెండవది అక్కడ 4,000-5,000 పట్టాలు పిఠాపురం నియోజకవర్గం సంబంధించిన వాళ్ళందరికీ అక్కడ చుట్టుపక్కల గ్రామాలకు ఇవ్వాలి. ముఖ్యంగా సముద్రపు కోతలో ఇల్లులు ఏదైతే పోయారో మత్స్యకారులందరికీ కూడా అక్కడ పట్టాలు ఇవ్వాలని చెప్పి పిఠాపురం తెలుగుదేశం పార్టీ డిమాండ్ చేస్తుంది. అలాగే కూటమి నుంచి డిమాండ్ చేస్తుంది. అలాగే మా ఉప ముఖ్యమంత్రి గారికి డిప్యూటీ సీఎం గారి దృష్టిలో పెట్టాం. ఆయన కూడా పేదలకి న్యాయం చేస్తారు, ఆయన కూడా దీని మీద చర్యలు తీసుకుంటారు. ఎందువల్లంటే పిఠాపురానికి సంబంధించిన భూమి ఎక్కడో కాకినాడ నుంచి వచ్చి అన్ని తీసేసుకుంటా అంటే ఎలాగా? కొన్ని సగం మీరు తీసుకోండి, మిగిలిన సగం స్థానికులకి చుట్టుపక్కల గ్రామాలకు ఇవ్వాలి కదా, అదే ఇవ్వమని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం.